కోట్లయితే బీహార్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై తమిళనాడు ఈ వాళ్ళ మిగతా రాష్ట్రాలు చేసినటువంటి అప్పు నేను చదువు వినిపిస్తున్నా బీహార్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై తమిళనాడు ఇరవై రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది పశ్చిమ బెంగాల్ ఇరవై వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రాజస్థాన్ పద్దెనిమిది వేల ఐదు వందల ఎనిమిది హర్యానా పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు మనకంటే ఎంతో పెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర పదమూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పొరుగునున్నటువంటి కర్ణాటక పన్నెండు వేల అరవై నాలుగు పొరుగునున్నటువంటి తెలంగాణ ఎనిమిది వేల యాభై ఎనిమిది గుజరాత్ ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వెనుకబడినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మధ్యప్రదేశ్ రెండు వేల నలభై తొమ్మిది ఉత్తరాఖండ్ తొమ్మిది వందల డెబ్బై రెండు ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా ఏ రాష్ట్రం తీసుకున్నా మన రాష్ట్రం చేసినంత అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో మరే ఇతర రాష్ట్రం చెయ్యలేదు అక్షరాల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయల అప్పు అంటే ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ అప్పుల్లో నెంబర్ వన్ అదేవిధంగా ఆర్థిక లోటులో కూడా నెంబర్ వన్ ఇది ఎలా సాధ్యం మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎలా సాధ్యం ఇదే మిస్టర్ జగన్ రెడ్డి ఆన్సర్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి ఇవాళ ఈ మీడియా సమావేశం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ మన ఇంట్లో సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా మనం ఒక బడ్జెట్ పెట్టుకుంటాం ఏ నెల కానెలు కానివ్వండి వచ్చే మూడు నెలలు కానివ్వండి వచ్చే సంవత్సరానికో మనకు ఉన్నటువంటి ఖర్చుల ఆధారంగా మనం ఒక బడ్జెట్ పెట్టుకుంటాం అది ఈ సంవత్సరానికి ఒక కుటుంబంలో కుటుంబానికి ఉదాహరణకు ఒక పది లక్షలు ఖర్చు ఉంటే మన ఆదాయం ఏదన్నా ఒక ఐదారు లక్షలే ఉంటే ఇంకొక నాలుగు లక్షలు అప్పు మనం సమీకరించుకొని పది లక్షల రూపాయలు మనకున్నటువంటి ఖర్చుకు మనం బడ్జెట్ పెట్టుకుని ఆ రకంగా నిధులు సమకూర్చుకున్న తర్వాత బడ్జెట్ ప్రకారం నిధులు సమకూర్చుకున్న తర్వాత కూడా ఇంకా మూడు నాలుగు లక్షల రూపాయలు ఇంకా లోటు మన బడ్జెట్ చూపిస్తూ ఉంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి ఇవాళ మనకు కొంత ఆర్థిక లోటు ఉందండి దానికి తగ్గట్టు మీరు బయట నుంచి ఒక రూపాయి అప్పు తెచ్చుకున్నారు ఓకే ఉన్నటువంటి లోటుని కొంత పూర్చుకోవడానికి మీరు అప్పు చేశారు మరి ఇంత అప్పు చేసిన తర్వాత కూడా ఇంకా లోటు కనపడుతుందంటే అది ఆర్థిక క్రమశిక్షణ లేదంటే ఏమన్నా గోల్మాల్ జరగనట్టా ఏమన్నా ఈ లెక్కల్లో మతలభు ఉన్నట్టా ఏమనుకోవాలి ఇవాళ విచ్చల విడిగా ఒక పక్కన అప్పులు ఉన్నారు ఇంకా ఆర్థిక లోటు చూపిస్తున్నారు ఇది ఎలా సాధ్యం మీరు భారీ ఎత్తున అప్పు చేస్తున్నప్పుడు ఇంత ఆర్థిక లోటు ఉండకూడదు కదా మీరు దేనికి చేస్తున్నారు అప్పు సామాన్యులు ఆలోచించాలి ఇవాళ మీరు మీకున్నటువంటి లోటుని పూడ్చుకోవడానికి మీరు అప్పు తీసుకొస్తున్నప్పుడు ఇంకా లోటు మీరు లోటు కనపడుతుందంటే రూపాయి పక్కదారి పడుతున్నట్టు కాదా అవునా కాదా ఆలోచించండి రూపాయి పక్కదారి పడితేనే కదా ఇంకా లోటు ఉండేది లేదంటే లోటు లోటు ఎందుకు ఉండాలండి మీరు అప్పుల్లో నెంబర్ వన్ ఉన్నప్పుడు ఆర్థిక లోట్లో నెంబర్ వన్ ఏ రకంగా ఉంటారు ఇవాళ మిస్టర్ బుగ్గన దీనికి సమాధానం చెప్పండి సార్ మీరు ఊరికినే ఢిల్లీలో దాక్కోవటం కాదు రాష్ట్రానికి రాకుండా ఢిల్లీలో దాక్కుని ఇంకా ఇంకా అప్పులు చేయటం కోసం వాళ్ళ కాళ్ళు కాళ్ళు పట్టుకోవటం కాదు సార్ ఇది ఎలా సాధ్యమో చెప్పండి వాళ్ళ రాష్ట్ర ప్రజలకి దేశంలో అత్యధికంగా అప్పులు చేసే అప్పుల్లో నెంబర్ వన్ ఉండటం ఏంటి రెవెన్యూ లోట్లో కూడా నెంబర్ వన్ ఉండటం ఏంటి ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే హౌ ఈజ్ దిస్ పాజిబుల్ ఇవాళ ఒక సామాన్యుడు కూడా ఆలోచించండి ఇది ఎలా సాధ్యం ఇంత అప్పు చే తెస్తున్నప్పుడు ఇంత ఆర్థిక లోటు ఏ రకంగా వచ్చింది రెండిట్లో నెంబర్ వన్ ఏ రకంగా ఉంటున్నారు మా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటంటే తెస్తున్నటువంటి ప్రతి రూపాయి కానివ్వండి పన్నుల రూపంలో బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా పేదవాడిని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి రూపాయి కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కడా సక్రమంగా అభివృద్ధికి కానీ సంక్షేమా సంక్షేమానికి కానీ ఖర్చు చేయనటువంటి పరిస్థితులలో పూర్తిగా వచ్చినటువంటి ప్రతి రూపాయిని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితులలో గతంలో సిఏజీ వారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకు లెక్కలు అడిగారు ఒకసారి ఇంకొకసారి ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలకు లెక్కలు అడిగారు మరి ఈ రకంగా వేల కోట్ల రూపాయలు పక్కదారి పడుతూ ఉంటే రెవెన్యూ లోటు రాకుండా ఎందుకుంటుంది సార్ ఉంటుంది రెవెన్యూ లోటు మీ అవినీతికి డబ్బంతా ఆవరైపోతూ ఉంటే వచ్చిన రూపాయంతా మీ ఖజానాలోకి వెళ్ళిపోతూ ఉంటే రాష్ట్రానికి రెవెన్యూ లోటుగా ఇంకేం మిగులుతుంది సార్ అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఖజానాకి తరలు వెళ్ళిపోతుంటే డబ్బంతా రాష్ట్ర ఖజానాలో డబ్బెందుకుంటుంది రెవెన్యూ లోటు కాక ఇంకేముంటుంది ఈ రాష్ట్రానికి ఇవాళ మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల నిన్న కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా మరి ఏ రాష్ట్రాలైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మౌలిక సదుపాయాల మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేంద్ర ప్రభుత్వం విరి విధించినటువంటి టార్గెట్కి అనుగుణంగా ఖర్చు చేయలేదో ఆ రాష్ట్రాలకు అదనంగా అప్పు కూడా ఇవ్వ ఇవ్వ అప్పు తీసుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వాళ్ళు నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు వాళ్ళు సెవెన్ స్టేట్స్ హ్యావ్ మెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ ఫర్ క్వార్టర్ టూ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు రాష్ట్రాలు మరి నిర్దేశించినటువంటి టార్గెట్కు అనుగుణంగా క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్టు వాళ్ళు ప్రకటన చేస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అదనంగా ఎనిమిది వందల తొంభై కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం కల్పించారు కేరళ మరి టార్గెట్ మీట్ అనేందుకు రెండు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు అదనంగా అప్పు చేసుకునే సౌలభ్యం కల్పించారు మధ్యప్రదేశ్కి రెండు వందల ఐదు వందల రెండు వేల ఐదు వందల తొంభై కోట్లు మేఘాలయకు తొంభై ఆరు కోట్లు పంజాబ్కి రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు రాజస్థాన్కి రెండు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు పొరుగున్నటువంటి తెలంగాణకి ఐదు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు అదనంగా వాళ్ళు అప్పు తెచ్చుకునేటటువంటి సౌలభ్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం దేనికి అంటే వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ రాష్ట్రానికైనా కూడా బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ముఖ్యమైనది అంటే మౌలిక సదుపాయాల కల్పన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం పైన కానివ్వండి లేదంటే ఒక రోడ్డు రోడ్డుకి సంబంధించిన వర్క్స్ చేయటం పైన కానివ్వండి ఒక బిల్డింగ్ నిర్మించడం కానివ్వండి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కానీ మన దౌర్భాగ్యం ఇవాళ మన రాష్ట్రం కనీసంగా మరి క్యాపిటల్ ఇన్ ఎక్స్పెండిచర్ కూడా సరిగ్గా చేయకపోవటం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఒక్కసారి చూసినట్లయితే ముప్పై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మేము చేస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టి ఇప్పటి వరకు వీళ్ళు చేసింది కేవలం ఆరు వేల ఏడు వందల కోట్లు అంటే కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే సగం ఆర్థిక సంవత్సరం అయిపోయినటువంటి పరిస్థితులలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు బడ్జెట్లో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే మరి ఈ రకంగా ఖర్చు పెడితే పోలవరం ప్రాజెక్టు పడుకోక ఇంకేమవుతుంది సార్ ఇవాళ రాయలసీమకి సంబంధించినటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి అవి అటకెక్కకి ఇంకేమవుతాయి గత రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఏమాత్రం ముందుకి కదలనటువంటి పరిస్థితుందంటే ఇదిగో ఈ లెక్కలే చెప్తున్నాయి సార్ మీరు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు బడ్జెట్లోనేమో ముప్పై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది కోట్లు మీరు ఖర్చు చేసింది ఇరవై ఒక్క శాతం ఇంకా పడుకోకేమవుతాయి సార్ రైతన్నల నోట్లో మట్టిగా ఇంకేం మిగులుతుంది ఈ రకంగా ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలపైన మీరు ఖర్చు చేయట్లేదు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదనంగా అప్పు తీసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది మన రాష్ట్రానికి దీనికి ఏమి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్కన రెవెన్యూ డెఫిసిట్ ఏమో ఆరు వందల శాతం పైగా పెరుగుతుంది దేశంలోనే నెంబర్ వన్ అప్పుల్లో మనమే నంబర్ వన్ రెండో పక్కన మీరు మౌలిక సదుపాయాలపైన సరిగ్గా ఖర్చు చేయకపోవటం వల్ల ఇవాళ అదనంగా అప్పు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ ఏంటి మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే